వెల్కమ్ టు న్యూస్ ఆర్ నేను క్రాంతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడిగా పనిచేద్దాం, ఒక్కటిగా ఓడిద్దాం. మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టాలని విపక్షాల నిర్ణయం. భోగాపురం విమానాశ్రయానికి నేడు శంకుస్థాపన. అదానీ గ్రూప్ డేటా సెంటర్ కు ఏపీ సీఎం భూమి పూజ. పోలీసుల సలహాతోనే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ. జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డి అంగీకారం. జ్యోతి మృతదేహానికి నేడు రీపోస్ట్ మార్టం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై వేటు. మూసివేత దిశగా బీఎస్ఎన్ఎల్, నష్టాలను తొలగించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు. కేన్స్ కప్ టోర్నీలో హారిక తొలి విజయం, కజకిస్తాన్ ప్లేయర్పై గెలుపు. ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. భోగాపురం మండలం దిబ్బలపాలెం సమీపంలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేస్తారు. అలాగే మరో 6 అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. జిల్లా కేంద్రానికి ఇటీవల మంజూరైన గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్త వలస మండలం చిన్నరావుపల్లిలో 600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. అటు గజపతి నగరం మండలం మరుపల్లిలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న శ్రీచందన ఫుడ్ పార్క్, ఎల్కోట మండలం రేగ గ్రామంలో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఆరోగ్య మిల్లెట్ ప్రాసెసింగ్ కేంద్రానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసింది జిల్లా అధికార యంత్రాంగం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. పెనుగొండలో శ్రీ వాసవి ధామ్లో 90 అడుగుల వాసవిమాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంలో పవన్ పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్లో పెనుగొండ చేరుకుంటారు. అక్కడి మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డు మార్గంలో వాసవి ధామ్ ఆలయానికి పవన్ చేరుకుంటారు. పవన్ రాకతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి బంధువుల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. వారి డిమాండ్తో జ్యోతి మృతదేహానికి వాళ్ళు రీపోస్ట్ మార్టం చేయనున్నారు. మళ్లీ సమాధి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి మరోసారి పోస్ట్ మార్టం చేస్తామని బంధువులకు హామీ ఇచ్చారు ఏఎస్పీ లక్ష్మీనారాయణ. మరోవైపు కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగళగిరి రూరల్ సీఐ బాలాజీ, ఎస్ఐ బాబురావు, మహిళా కానిస్టేబుల్ రమాకుమారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జ్యోతి కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించారని, ఆ కారణంగానే అందరిపైన చర్యలు తీసుకున్నామని అన్నారు ఆయన. మర్డర్ కేసు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై వరుస కథనాలు ప్రసారం చేసిన ఎన్టీవీకి ధన్యవాదాలు తెలిపారు జ్యోతి కుటుంబ సభ్యులు, బంధువులు. జరిగిన అన్యాయంపై పోలీసులు పట్టించుకోలేదని, కేవలం ఎన్టీవీ మాత్రమే ప్రత్యేక చొరవ తీసుకుందని ప్రశంసించారు. ఎన్టీవీ నిజాలు బట్టబయలు చేయడం వల్లే పోలీసులపై చర్యలు తీసుకున్నారని, అలాగే జ్యోతి మృతదేహానికి రీపోస్ట్ మార్టానికి అంగీకరించారని అన్నారు. ప్రేమికుల దినోత్సవం రోజున జీహెచ్ఎంసీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. నగరంలో ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా భోజనం పెట్టేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అధికారులు. ఈ కార్యక్రమం ద్వారా తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందివ్వబోతోంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 15% వరకు ఆహార పదార్థాలే ఉన్నట్టు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. ప్రజలు ఆహారాన్ని వృధా చేయకుండా ఫీడ్ ద నీడ్ కార్యక్రమం ద్వారా పేదలకు అందించాలని కోరుతున్నారు అధికారులు.
రాఫెల్ డీల్ కు కాగ్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రాఫెల్ కుంభకోణం అంటూ దేశాన్ని తప్పుదోవ పట్టించాలని చూసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఏం చెప్తాయని ఆయన ప్రశ్నించారు. తమ డీల్ యూపీఏ కరోక్షంగా స్పందించారు. పార్లమెంట్ చివరి రోజు ప్రసంగించిన మోదీ, పెద్ద పెద్ద వ్యక్తులు ఎగరేయాలని చూసిన విమానాలు ప్రజాస్వామ్యాన్ని ఏమీ చేయలేకపోయాయని సెటైర్ వేశారు. అబద్దాలు ఆడటం, భయభ్రాంతులకు గురి చేయటం మోదీ ప్రభుత్వ విధానాలుగా మారిపోయాయని విమర్శించారు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ. రాజ్యాంగ వ్యవస్థ విలువలు, విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ తరచూ దాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన సోనియా మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తున్నారని, వ్యతిరేకులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు సోనియా. రాహుల్ పైన ప్రశంసలు గుప్పించారు సోనియా. మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించడాన్ని ప్రస్తావించిన ఆమె, రాహుల్ పార్టీలో కొత్త ఉత్సాహం నింపారన్నారు. మోదీ ప్రధానమంత్రి కావాలని బీజేపీ నేతలు కోరుకుంటే అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీతో పోరాడుతున్న సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. మీరు మరోసారి పీఎం కావాలంటూ కోరారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా లోక్సభలో మాట్లాడిన ములాయం సింగ్ యాదవ్ సోనియా గాంధీ సమక్షంలోనే మోదీపై పొగిడారు. ములాయం మోదీని ఆకాశానికి ఎత్తడంతో విపక్ష పార్టీల సభ్యులు కంగుతిన్నారు. బీజేపీ ఎంపీలు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. తాను మరోసారి పీఎం కావాలని కోరుకున్న ములాయం కు చేతులు జోడించి నమస్కరించారు మోదీ. हमारे तो अनुभव है, लोग उनसे जब बात करते हैं, लेकिन मैं इतना जरूर कहें कि आपने सदन को बहुत अच्छी तरह चलाने के लिए किया. मैं प्रधानमंत्री जी को बधाई देना चाहते हैं. प्रधानमंत्री जी, आपने भी सबसे मिलजुल करके और सबका काम किया. ये सही है कि हम जब जब मिले किसी काम के लिए कहा तो आपने उसी पर ऑर्डर किया. मैं आपका यहाँ पर आदर करता हूँ, सम्मान करता हूँ. प्रधानमंत्री जी ने सबको लेके चलने का पूरा प्रयास किया. तो आपने जिस तरह सभा को चलाया है वो सबको कैसा रखना बड़ा कठिन काम है, लेकिन फिर भी आपके पेपर के खिलाफ कोई नहीं बोलता है, न आप पर कोई टिप्पणी करता है. इसे विशेषकर बधाई और धन्यवाद आपको देता हूँ. तो मैं चाहता हूँ, मेरी कामना है कि जितने माननीय सदस्य हैं दोबारा फिर जीत गया. इच्छा है ये सब कहना है. ये भी चाहता हूँ, हम लोग तो इतना भ्रमक नहीं आ सकते हैं, प्रधानमंत्री जी आप फिर बने प्रधानमंत्री. सदन में अमर आपको खुशी हो रही है और एक काम को खुशी हो रहा है. हम लोग आज ये सदन बंद की बात बढ़ेंगे, लेकिन हम चाहते हैं सब स्वस्थ रहें. जितने सदन में बैठे हैं सब स्वस्थ रहें, वो सब मिलकर फिर सदन चलाएं, ये मेरी कामना है. ये तीसरे है.